दलित जीवन स्थितिगत अध्ययन प्रारंभे की राष्ट्र में उठा दलित स्थितगत लारे మాట ఇవ్వడం మాట తప్పడం మాట్లాడితే జర్నలిస్టులతో సహా రాజకీయ నాయకులు బెదిరించడం ఇది మంచి పద్ధతి కాదు ముఖ్యమంత్రి నిజంగా మీరు నిజాయితీగా దళిత బంధు అనేటువంటి పథకాన్ని సమాజంలో అణగారినటువంటి వర్గాల అభ్యున్నతి కోసం తెచ్చినట్లయితే నా విజ్ఞప్తి భారతీయ జనతా పార్టీగా మేము చేస్తున్నటువంటి డిమాండ్ రేపటి నుంచి జిల్లాల పర్యటనలు అని చెప్తున్నారు కదా జనగామకు 12వ తారీఖు పోతున్నా అని చెప్తున్నారు కదా జనగామ పక్కన ఉన్నటువంటి ఒక పల్లెటూరుకి పోయి అక్కడ నిజంగా దళితుల జీవన స్థితిగతులు ఎట్లున్నాయి ఒకసారి ఆలోచించండి మీరు గొప్పగా చెప్పిన కదా దళితులకు డబుల్ బెడ్ రూమ్ ఇచ్చినాం దళితులకు 3 ఎకరాలు ఇచ్చినాం ఇట్ ఇస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ అని చెప్తారు కదా మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ 7 ఏళ్లలో ఎంత మంది దళితులకు డబుల్ బెడ్ రూమ్ ఇచ్చినా ఒకసారి శ్వేతపత్రం ఇస్తామని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను 125 అడుగులు ఉన్నటువంటి అంబేద్కర్ గారి విగ్రహాన్ని హైదరాబాద్ లో పెడతాం ట్యాంక్ బండి దగ్గర పెడతాం ప్రజలందరికీ కూడా అంబేద్కర్ గారి ఆలోచన విధానం వర్ధిల్లే రీతి లోపల చర్యలు తీసుకుంటామన్న మీకు 7 నెలలల్లో 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రగతి భవన్ పూర్తి అవుతది కానీ 100 కోట్ల ఖర్చు లేనటువంటి 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం మాత్రం పూర్తి కాదు ఇది దళితుల పట్ల దళిత సమాజం పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధికి దర్పణం 100 రూములతోటి 100 కోట్లు ఖర్చు పెడితే దసరాకి భూమి పూజ చేస్తే ఉగాది గృహప్రవేశం చేసినాం సారు మరి నిజంగా ఏ రాజ్యాంగం ఏ ఆర్టికల్ 3 అయితే నిన్న ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిందో ఆ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి విగ్రహం పెట్టాలనే చిత్తశుద్ధి మీకుంటే 7 ఏళ్ల కోలే ఎందుకు విగ్రహం పూర్తి కాలేదని చెప్పి వీళ్ళ నేను ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తా ఉన్నాను దళితుల బంగ్లాలు రాలేదు దళితులకు డబుల్ బెడ్ రూమ్ ఇందులో లేదు దళితులకు 3 ఎకరాల భూమి రాలేదు దళితుడు ముఖ్యమంత్రి కాలేదు ఆఖరికి దళితుని అధ్యక్షతన ఏర్పాటైనటువంటి భారత రాజ్యాంగం కూడా వరంగల్ పోయి జర్నలిస్ట్ల కూడా ఇస్తా ఉన్నాడు రవీంద్ర భారతికి వచ్చి జర్నలిస్ట్ల కూడా చెప్పిండు 2 బెడ్రూమ్ల పక్కన ఇంకో బెడ్రూమ్ కల్పిస్తాం అవసరమైతే ఇంకో 100 ఎక్కువ ఇస్తాం మీకు కూడా అందరికీ డబుల్ బెడ్రూమ్లు ఇస్తాం అన్నాడు మొన్న కూడా ప్రెస్ మీట్లో చెప్పిండు నవ్వుకుంటూ నవ్వుకుంటా మీకు ఏం కావాలో నాకు తెలుసు ఏం తెలుసు జర్నలిస్ట్ మిత్రులకు ఏం కావాలి అక్రిడేషన్ కార్డులు అడుగుతారు పాసులు అడుగుతారు ఆరోగ్యశ్రీ గుర్తింపులు ఇవ్వమంటారు దవాఖానకు పోతే రూపాయి ఖర్చు లేకుండా ట్రీట్మెంట్ రావాలని కోరుకుంటారు జర్నలిస్ట్ మిత్రులకి తెలవాలి నాకంటే ఎక్కువ ఎంతమందికి ఈ పథకాలు లభించినాయని ముఖ్యమంత్రి గారు కేవలం మాటలకే పరిమితం అవుతున్నాడు పబ్లిసిటీకి మాత్రమే పరిమితం అవుతా ఉన్నాడు తనకు అనుకూలంగా ఉండే వాళ్ళ మీడియాలో ఒక రకంగా చూస్తూ ఉన్నాడు తనని వ్యతిరేకించేటువంటి మీడియాని ఇంకొక రకంగా చూస్తూ ఉన్నాడు భారత రాజ్యాంగం బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఆఖరికి ఎవరైనా జర్నలిస్ట్ రాస్తే ఈ పేపర్ ఏంది మీ పేరేంది మీ ఊరేంది దాకా దిగజారేటు ముఖ్యమంత్రి అంటే ఒకసారి తెలియజేసి రాజకీయాలు మళ్ళీ మాట్లాడుకుందాం దళితుల పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే ప్రతి దళిత కుటుంబానికి వెంటనే ఈ బడ్జెట్లో నిధులు కేటాయించి దళిత బంధుని రాజకీయాలకు అతీతంగా పార్టీలు జెండాలకు అతీతంగా నీరు తప్పినట్టు ప్రతి కుటుంబానికి ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ పక్షాన ఈ పోరాటాన్ని ప్రతి కుటుంబానికి 10 లక్షలు వచ్చే తరువాత కొనసాగిస్తామని తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను జై హింద్.